అండి పిల్లలు స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చారు. పిల్లల కోసం అడ్రస్ అయితే రెడీ చేస్తున్నారు మేడం గారు. ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు వేయడం జరిగింది. ఇది దోరగా వేయిస్తున్నారు. టీ అయితే తాగుతున్నారండి. టీ తాగుత అడ్రస్ రెడీ చేస్తున్నారు. చూసారా బ్యాగ్లు వచ్చి మెట్ల మీదే పడిసేసారండి. బయట పడిసేసారు. ఎలా ఉంది సార్ చూసారా బెల్ట్ కూడా ఇక్కడ ఉండి స్కూల్కి వచ్చిన బెల్ట్ ఇక్కడ తీసి అక్కడ పడిసేసారు. బ్యాగ్ రెండు చిన్న పాపది పెద్ద పాపదని రెండు కూడా మెట్ల మీద వదిలేసారు. స్కూల్ నుంచి వచ్చినట్టే పిల్లలు స్నానం చేస్తారండి. స్నానం చేస్తున్నారు. ఇలాగ వచ్చి మేడం గారు వచ్చి ఫైర్ డ్రెస్ అనేది తయారు చేస్తున్నారు. దోరగా వేగుతుంది చూడండి. పోయినాయి కదా ఫ్రిడ్జ్లో కాకుండా అలా మనం అలా ఫ్రిడ్జ్ లో చూసాం కదా వారం రోజులు అవుతుందా ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం చిన్న పసుకోండి లైట్గా అలాగే కొద్దిగా కారం ఒక హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. పిల్లలకి ఎక్కువ కారం అయితే బాగోదు కదండి. సరిపడినంత సాల్ట్ ఉప్పు ఎత్తండి. సాల్ట్ అయితే బాగా కలుస్తుంది ఉప్పు వేసుకోవద్దు. పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన వెంటనే మీకు ఇలాగా ఎక్కడైస్ చేసి పెట్టండి. వేడివేడిగా బాగుంటుంది. అలాగే కొద్దిగా చికెన్ మసాలా తయ్యల పౌడర్ ఉన్నట్టుంది కదా. ధనియాల పౌడర్ చేసి గ్లాసులు వేసుకున్నామండి. సీసాలు గాజు సీసాలు అదేంటిది మిరియాల పౌడర్ కొద్దిగా మిరియాల పౌడర్ అండి లైట్గా. చూసారా ఎక్కువ కాదు లైట్గా వేసుకుంటే మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా అందువల్ల కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మాడిపోకుండా కలిపిపోతుంది. కలర్ అయితే బాగా వస్తుందండి. మంచి బాగుంది నీట్గా. రాజీ చాందిని స్నానం చేశారా రండి బట్టలు వేసుకుని బయట రండి త్వరగానే. ఇప్పుడు రైస్ వేసుకుంటుందండి. రైస్ జస్ట్ ఉండలు లేకుండా వేసుకోండి. వేగ కలుస్తుంది మనకి. మూడు గుడ్లు వేసారండి. మూడు గుడ్లకి సరిపడా రైస్ వేసుకోండి. ఇది మధ్యాహ్నం తయారు చేసిన రైస్ అండి. ఇది పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన వెంటనే వేడివేడిగా ఇలా ఫ్రైడ్ చేసుకుని పెడితే పిల్లలు స్కూల్లో సరిగా భోజనం చేస్తలేదు.
అది స్కూల్లో బాగుంటుంది అంటండి, అందువల్ల సరిగా తింటలేదు. క్యారీజ్ అంటే మాస్టర్లు పెడుతున్నారంట, అందుకని ఇంటికి వచ్చినట్టునే వేడిగా పిల్లలకి ఇలా ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేసుకుంటే బాగుంటుందండి. రైస్ అనేది మనకి బాగా కలిస్తే బాగుంటుందండి, ఆ వైట్ అనేది కనబడకుండా క్లియర్గా బాగా కలపండి, మామిడి పట్టకుండా అడుగునుడు కలపండి సరిపోతుంది. ఒకసారి మీరు ఉప్పు చూసుకోండి, ఉప్పు చూసుకుంటే సరిపోతుంది, ఉప్పు సరిపోతే కనుక చాలు, లేకపోతే లైట్గా మళ్ళీ సాల్ట్ వేసుకోండి. అంతేనండి, వేడివేడిగా పిల్లల కోసం స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఫ్రైడ్ రైస్ రెడీ, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. గారు వచ్చి స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నానం చేసేసారండి, చూసారా డ్రెస్ వేసేసారు, తెచ్చుకోండి ప్లేట్లు తెచ్చుకొని పెట్టేస్తుంది. స్నానం చేసి చూసారా బొట్టు తెరిగి పెట్టింది. అమ్మో బా కూర్చో. ఏంటి రేపు నుంచి కదంట వంట పొడిచి వెళ్ళాలా? బొట్టేది నీ బొట్టేది మధ్యాహ్నం ఏమిటి స్కూల్లోని? లదేదోనా పులిహోర బంగాళాదుంప కొరమ పులిహోర అండి మధ్యాహ్నం స్కూల్లో తిని తిని అది వేసుకోండి మీకే ఇద్దరికే తిని కాలుతుంది ఫ్యాన్ వేసుకోండి.